గత ప్రభుత్వం హయాంలో అసైన్డ్ ల్యాండ్ అవకతవకలపై సాక్ష్య ధరలతో సహా సిఐడికి అందించినట్లు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. సిఐడి కార్యాలయం వద్ద ఆర్కే మీడియాతో మాట్లాడారు. తనకు దళితులు ఇచ్చిన ఫిర్యాదులను సిఐడికి అందించామని తెలిపారు. మంగళగిరిలో సుమారు 500 ఎకరాల అసైన్డ్ భూములు మోసం జరిగిందని, తాడికొండలో 3000 ఎకరాలు ఇలాగే కొట్టేశారన్న అనుమానం ఉందని, వాటిని కూడా విచారించాలని కోరామన్నారు. జీవో నెంబర్ 41 ను తీసుకొచ్చి భూములు తీసుకున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ ఇతరుడు ఎవరు ఉన్నా న్యాయస్థానం ముందు నిలబెట్టాలని సిఐడి కోరినట్లు తెలిపారు. దళితులకు ఇచ్చిన భూముల అంశంలో 1989 ఎస్సీ ఎస్టీ యాక్ట్, పిఓటి 1977 యాక్ట్లు ఈ రెండు క్లారిటీగా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ కు సిఐడి నమోదు చేసిన కేసులకు సంబంధం లేదని, ఇది ప్రత్యేక కేసు అని స్పష్టం చేశారు. నిజమైతే చంద్రబాబు నాయుడు, నేను డైరెక్ట్గా అడిగేది ఒకటే ఒకటి, నువ్వు తప్పు చేయని వాడివైతే పోలీసు అధికారులు ముందుకు వచ్చి అయ్యా నేను ఎక్కడ తప్పు చేశాను మీరు చెప్పండి, నిరూపించండి అని చెప్పి అడిగాల్సినటువంటి బాధ్యత ఒక పౌరుడిగా చంద్రబాబు నాయుడు మీద ఉందా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నా. తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడాలి చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. వ్యవస్థలను మేనేజ్ చేయడానికి నాకు వెసులుబాటు ఉంది, అవకాశం ఉంది కాబట్టి దాన్ని నేను వాడుకుంటాను అనే ఒక్క మాట తప్ప రెండోది ఏది లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే నీ తప్పు ఒప్పుకో, లేదు నేను తప్పు చేయలేదని అంటావా రా. పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ కూడా ఒక చట్టంలో ఒక భాగము, చట్టాన్ని పరిరక్షించడంలో ఒక భాగం అని చెప్పి నీకు తెలిసినా కూడా దాని నుంచి తప్పించుకోవడానికి మాత్రం దయచేసి ఆ ప్రయత్నాలు చేయబాక. చట్టం ఉన్న అందరం సమానమే రా. పోలీస్ అధికారులు నీకు 41 సిఆర్పిటీ నోటీస్ ఇచ్చారు, దాని ప్రకారం వచ్చి ఆయన ఆ పోలీసుల అధికారుల ముందు నీ వాదన వినిపించుకొని వెళ్ళమని చెప్పేసి నేను కోరుతాను.